ఒక్క అద్భుతం నీ జీవితంలో జరిగితే నీ ద్వారా కొన్ని వందల కుటుంబాలు మారాలి దేవుని రాజ్యంలో. ఆమేన్. అలాంటి అద్భుతాల కోసం మనం ప్రార్థించాలి. ఒక్క అద్భుతము నా కుటుంబమే కాదు, నాతో ఉన్న వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చేయాలి. ఆమేన్. ఎవరు ఆసక్తితో నన్ను అడుగుతున్నారు, ఎవరు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఆసక్తితో నన్ను వెతుకుతున్నారు అని దేవుడు అంటే ఆయన కనుదృష్టి అంతా వెతుకుతూ ఉందంట. దేవుని కనుదృష్టి నీ మీద పడితే గనక నీ అప్పుల్లో నువ్వు సమృద్ధిలోకి మారిపోతావు. ఆమేన్. దేవుని కనుదృష్టి నీ మీద పడితే గనక నీ జీవితం పూర్తిగా మారిపోద్ది. ఆమేన్. సృష్టికర్తనే దేవుడు నీ పట్ల ఉన్నాడు అని లోకమంతా తెలుసుకోవడానికి అలాంటి అద్భుతం నా ద్వారా చేయదేవా, నాలో చేయదేవా అని నువ్వు అడగాలంట. అలాంటి ప్రార్థన ఈరోజు నీ మాట ద్వారా నీ గౌరవం కలుగును గాక, నీ క్రియల ద్వారా దేవుడిని ఘనపరచును గాక, నీ యొక్క ప్రతి పరిస్థితి ద్వారా దేవుడు నిన్ను ఘనపరచును గాక. ఈరోజు నుండి దేవుడు నిన్ను అందరికంటే కీర్తి ఘనత పేరునికిచ్చును గాక.